నమస్తే దూరదర్శన్ ప్రేక్షకులకి వార్తా విశ్లేషణ స్వాగతం ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామ్ గారు ఉన్నారు నమస్తే వారితో విశ్లేషణ ప్రారంభించే ముందు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు అనుమతి లక్షల్లో పుచ్చుకుంటున్నటువంటి వైద్యాధికారులు ఆస్పత్రిని బట్టి కొనసాగుతున్న వసూళ్ల పర్వం ఆన్లైన్ విధానాన్ని తెచ్చిన అమల్లోకి రాని వైన్యం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి శకం ముగిసింది రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లో కార్యాచరణకు విజేత లేని ఇది కష్టాలు నష్టాలు అందరివి జర్మనీ పర్యటనలో ప్రధాని మోదీ మోదీ దార్శనికత లోపంతోనే కోరతలు సీఎం కేసీఆర్ మోసాలకు కొదవలేదు కిషన్ రెడ్డి ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దా నేతన్నకు బీమా ఐదు లక్షలు టీవీ మేడ్ ఇన్ తెలంగాణ రాష్ట్రంలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ రెండవ యూనిట్ టీకా వేసుకోమని బలవంతం చేయొద్దు సుప్రీంకోర్టు కీలక తీర్పు పీఎంఓలో గాడ్సే భక్తులు జిగ్నేష్ దళిత బంధుతో పరిశ్రమలు పవన్ హాన్ కేంద్రం కేంద్ర ప్రభుత్వం వాటా శాతం ప్రవేశీకరణం చేశారని చెప్పేసి మోదీ సర్కార్ మీద ఆరోపణలు ఇక ఒక్కసారి మనం సాక్షి త్వరలో రాజకీయాల్లోకి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్న పీకే కీవ్ కు బైడెన్ బొగ్గుపై ఏం చేద్దాం అమిత్ షా చవకగా విద్యుత్ వాహనాలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పగలు రాత్రి సెగలే రాష్టంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జర్మనీతో బలీయవందం ప్రధాని మోదీ యూరప్ పర్యటన ప్రారంభం పక్కాగా లెక్క రాష్ట వ్యాప్తంగా రైసు మిల్లుల్లో బస్తాలు ప్రత్యక్ష తనిఖీలు షురు ఓయూ రగడ ఆగని అరెస్టులు రాహుల్ ఓయూ పర్యటనపై ముదురుతున్న వివాదం ఓరుగల్ల సభ నుంచే కేసీఆర్ పతనం రేవంత్ రెడ్డి ఇక ఒకసారి టీకాపై బలవంతం వ్యాక్సిన్ వేసుకోమని ఎవరి మీద ఒత్తిడి చేయొద్దు అన్న సుప్రీంకోర్టు ప్రస్తుత నోటిఫికేషన్లన్నీ అతివెలకే పెద్దపీట కొత్త జోన్లు జిల్లాలతో తాజాగా రోస్టర్ ఆరంభం క్లీన్ ఎనర్జీకి ఎనభై వేల కోట్ల సాయం జర్మనీ పర్యటనలో ప్రధాని మోదీ సిక్స్ జీ టెక్నాలజీ అభివృద్దిలో ఐఐటిహెచ్ ముందడుగు పరీక్షా కేంద్రం లొకేషన్ గుర్తించేటువంటి యాప్ ఎగ్జామ్స్ టిఆర్ఎస్ కు మూడో స్థానమే అరవై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే జరిగేది ఇదే వడదెబ్బకు ఎనిమిది మంది మృతి అమ్మో అరవై డిగ్రీల తొమ్మిది వందల కోట్ల హెరాయిన్ సీజ్ కేఏ కి చెంపదెబ్బ జక్కాపూర్ వద్ద టిఆర్ఎస్ కార్యకర్త దాడి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇక దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేద్దాం సార్ రాముగారు విద్యా వైద్యం ఇవి రెండు చాలా ప్రధానమేమి వీటిలో కనుక మనం ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఉన్నట్టు లెక్క కానీ హాస్పిటల్స్ విషయంలో ఇష్టారాజ్యంగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు కోర్టులు దోచుకుంటున్నారు అసలు ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటి ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నా కూడా ఎందుకు పాటించట్లేదు ఈరోజు ఈనాడు పరిశోధనాత్మక కథనాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది ఇదేంటంటే హాస్పిటల్స్ వాటికి ఒక నిర్దిష్ట పరిమితి ఇట్లా ఇంత ఇంత వైశాల్యంలో ఉండాలని ఉన్నప్పటికీ కూడా వైద్యాధికారులు లంచాలు తీసుకుని పర్మిషన్స్ ఇస్తున్నారనే ఒక మంచి వార్త నిజానికి కోవిడ్కి ముందు ఒక పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులు ఒక మోస్తరు ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవి కానీ కోవిడ్ తర్వాత ఇది పెద్ద భారీ పరిశ్రమగా ఎదురైంది దీని ఇది అర్థం చేసుకోవాలంటే ఈ కూకట్పల్లి ఏరియాలో ఉన్న రెండు మూడు గల్లీలు తిరిగితే తెలుస్తుంది అడుగడుగున ఒక హాస్పిటల్ హాస్పిటల్ ఉంది కొత్త కొత్త హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి వీటిలో వీళ్ళు డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇవ్వటం అనేది చాలా ఘోరమైన విషయం విచిత్రం ఏంటంటే ఈ మెడికల్ సూపరింటెండెంట్ గారే వారే చెప్తున్నారు ఏంటంటే వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు మాకు కూడా ఫిర్యాదులు అందుతున్నాయండి అని దీనికి ఇది ఒక తీవ్రమైన విషయంగా భావించాలి ఎందుకంటే ఇలాంటి హాస్పిటల్లో లాభార్జనే ధ్యేయంగా పెట్టే హాస్పిటల్ లంచాలు ఇచ్చి పెట్టే వైద్యులు వీళ్ళేం చేస్తారంటే ఇన్విటబుల్ గా వాళ్ళ డబ్బులు రాబట్టుకోవడానికి రోగుల్ని నుంచి పిండుతారు ఇది చాలా విపరిణామాలకు దారి అసలు కోవిడ్ టైంలో మరణాలు పెరగడానికి కారణం కూడా ఈ నిపుణులు కాని వైద్యులు చాలా ఘోరంగా బిహేవ్ చేయడం కూడా ఒక కారణం కాబట్టి ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వస్తే తప్ప దీనికి మార్గం లేదు ఈ దిశగా మనం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కోవిడ్ అనే దాని విషయంలో మనం అంత పూర్తి స్థాయిలో సాఫల్యం చెందామని చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ నాలుగో వేవ్ వస్తుందంటున్నారు ఐదో వేవ్ వస్తుంటున్నారు వీ షుడ్ బి రెడీ ఫర్ ఇంకా చాలా వేవ్స్ కి రెడీగా ఉండాలంటున్నారు కాబట్టి ఇలాంటి ఆసుపత్రులు వాటికి పర్మిషన్స్ వీటి విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ విషయంలో ఆ ఆర్డర్స్ తక్షణమే అమల్లోకి చేసి చూడాలి ఇంకా ఈ పర్మిషన్స్ ఒక ఎత్తే నకిలీ డాక్టర్లు నకిలీ నర్సులు ఇక అక్కడ అటెండర్స్ కానీ వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు కనీసం నాలెడ్జ్ లేదు వన్ టూ డేస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళతోటే ఇంజక్షన్ ఇవ్వడం వాళ్ళతో గ్లూకోజ్లు పెట్టించడం జరుగుతుంది సో ఇది ఏ విధంగా దారితీస్తుంది ఇది ఒక అన్ఫార్చునేట్ విషయము ఇది వైద్య రంగంలో జరుగుతున్న ఒక పెద్ద దోపిడీ పర్వం నడుస్తుంది ప్రజలు ప్రజలని పీడించటము ఏదో రోగంతో హాస్పిటల్ వచ్చిన వాడిని వదలకుండా వాడి నుంచి డబ్బులు వసూలు చేయటము వాళ్ళ ఆస్తులు కరిగేటట్టు చేయటం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అద్భుతంగా ఈ విషయంలో చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి కానీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది ఇలాంటి అక్రమాలు ముఖ్యంగా మీరు అన్నట్టు విద్య వైద్యం విషయంలో ఎలాంటి అక్రమాలకు అనుమానాలకు తావులేని విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇక ఒక్కసారి రాజకీయాల విషయానికి వద్దాము మన దగ్గర ఇప్పుడు రాహుల్ రాబోతున్నారు రాహుల్ గాంధీ పర్యటనలు ఉండబోతున్నాయి ఓయూకి ఓయూకెళ్లబోతున్నారు ఆల్రెడీ ఒక ఉద్రిక్తత ఆల్రెడీ ఎలక్షన్స్ మూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది ఇటు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపటి పడుతున్నాయా ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో రాజకీయ విషయం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావడం బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా కావడంతో అదే సమయంలో వివిధ బై ఎలక్షన్స్ లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితికి కొద్దిగా త స్థానాలు తక్కువ రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది పైగా వీళ్ళందరూ ఏం చేశారంటే పాదయాత్రలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇది పాదయాత్రల పర్వాల నడుస్తుంది ఒక పక్క షర్మిల గారు ఇంకో పక్క డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకో పక్క బండి సంజయ్ గారు వీళ్ళంతా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా వేరియస్ ఇష్యూస్ మాట్లాడటం స్టార్ట్ అయ్యింది అనమాట అయితే అన్నిటికన్నా ముఖ్యంగా చాలా మూడేళ్ల తర్వాత ఫస్ట్ టైము కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వచ్చి ఏర్పాటు చేస్తున్నారు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్కి చాలా వెనుదండుగా ఉండి ఢిల్లీలో ఈ నాయకులందరినీ కూర్చోబెట్టి అసమ్మతి లేకుండా చేసి చర్చలు జరిపారు దానివల్ల ఏమైందంటే ఒక రకమైన భావం ఏర్పడింది ఇప్పటిదాకా కొట్టుకుని అసమ్మతి జ్వాలలు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఒక రకమైన స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది ఆరు ఏడు తేదీలో ఆయన రాష్ట్రానికి పర్యటన రాబోతున్నారు ఈ దీని సందర్భంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజు దానికి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా అయిపోతుంది టిఆర్ఎస్ పైన కథమైపోతుంది కాంగ్రెస్ రాబోతుంది బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే ఇట్లా చెబుతూ ఉన్నారనమాట అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీ సభకు సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఓయూకి అనేది చాలా ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే ఒక పర్ఫెక్ట్ కేంద్రాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము ఎట్లాగైనా ఓయూకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిన ఒక ఒక యాక్చువల్లీ ఒక తెలంగాణ ఉద్యమానికి కేంద్ర అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట సమితి నేతలు వెళ్లలేని పరిస్థితి ఒకటి ఏర్పడింది వివిధ కారణాల వల్ల ఎందుకంటే అక్కడ విద్యార్థి సంఘాలలో వచ్చిన విమర్శలు గాని లేకపోతే అసమ్మతి గాని దాని వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీని అక్కడికి తీసుకెళ్లాలని జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ నేను పిటిషన్ ఇచ్చారు ఆ వీసీ దాన్ని తిరస్కరించినట్టున్నారు అరెస్టులకు దారితీసింది జైల్లో పెట్టారు కొంతమందిని ఆ ఆరో తారీఖు వరంగల్లో ఆయన రైతు సంఘర్షణ సభ అనే పేరు మీద రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు అది చాలా ఇంపార్టెంట్ రైతులకు సంబంధించిన విషయము వాళ్ళ ఎజెండా స్పష్టంగా ఉంది ఒకవైపు రైతులు ఇంకోవైపు నిరుద్యోగుల్ని మనం టచ్ చేస్తే ఒక బేస్ పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు ఈ రెండు ఎజెండాలు పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఇప్పుడు అయినా సరే పర్మిషన్ ఇచ్చినాయకపోయినా మేము ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకెళ్తాము రాహుల్ గాంధీ అని అని అంటున్నారు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలో మనకి ఒకటి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళనే కొనసాగిస్తే మూడో స్థానానికి పరిమితం అయిపోతుంది టిఆర్ఎస్ అంటే నిజంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రజల ప్రజల్లో అంత నెగిటివిటీ ఉందా వాళ్ళని దింపితే పరిస్థితి నిజంగా అంత దారుణంగా ఉండబోతుందా అంటే ఇప్పుడున్న వర్తమాన రాజకీయాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో ఒక ప్రభుత్వం హ్యాట్రిక్ చేయటం అంటే మూడు సార్లు వరుసగా విజయం సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు అది దాని నేపథ్యంలోనే అంత రాజకీయ చతురత ఉన్నది రాజకీయ విశ్లేషకుడు సామర్థ్యం ఉన్న వ్యక్తి అని చెప్పుకునే కేసీఆర్ గారు మన ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ఆ నేపథ్యంలోనే ఆయన ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తేనే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అనేది తెలుస్తుంది ఆయన లాస్ట్ టైం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దేవడానికి ముందు ఇచ్చిన నివేదికల్లో కూడా బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళని మనం తీసుకోకూడదు అనేది ఆయన ముఖ్య సిద్ధాంతం ఎక్కడిపోయినా కూడా అది చేస్తారు బెంగాల్లో కూడా అదే పద్ధతి ఇప్పుడు కూడా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ రాకుండా చేస్తే ఏమొచ్చిన కొత్త క్యాండిడేట్ వస్తారు అప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ప్రభుత్వానికి అధికార పార్టీకి చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది ఆయన ఏదో చేశాడు ఇంకో కొత్త ఆయన వచ్చాను ఇచ్చాం కాబట్టి ఆయనకు ఓటేయండి అని సో అది ముందు నివేదికలు వచ్చినాయన్నారు ఇప్పుడు అదే విషయాన్ని మన రేవంత్ రెడ్డి గారు వివిధ పత్రికల్లో చెప్తున్నారు ఓకే ప్రశాంత్ కిషోర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏంటి ప్రశాంత్ కిషోర్ ముందు వచ్చారు గైడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళకి నివేదికలు ఇవ్వడం ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి క్రియాశీలక రాజకీయాల్లోకి దిగుతానంటున్నారు ఎలా ఉండబోతుంది అంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఫినామిన ఆయన ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన ఆయన్ని ఏదో ఒక ప్రోగ్రామ్కి సంబంధించి మోడీ గారు గుజరాత్ తీసుకొచ్చారు అక్కడ ఆయన రాజకీయ ప్రస్థానం అంటే రాజకీయ ఒక స్ట్రాటజిస్ట్గా వ్యూహకర్తగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది అది తర్వాత ఆయనకి మోడీకి పడలేదు దాంతో ఆయన గుజరాత్లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావడానికి చాలా ఉపకరించిన వ్యక్తి అనే ఒక ముద్ర పడటంతో వివిధ రాష్ట్రాలు ఆయన ఎంగేజ్ చేసుకుంటున్నారు ప్రతి రాష్ట్రం ఇప్పుడు క్యూలు కడుతున్నారు ఆయన కోసం అనే వ్యూహాను ఆయన వ్యూహకర్తాన్ని ఆయన నెరేటివ్ బాగా బిల్డప్ చేస్తాడు సోషల్ మీడియాలో ఒక పెద్ద ఊపు తెస్తాడు కొత్త అంశాలు క్రియేట్ చేయగలుగుతాడు అనే ఊపు వచ్చింది అందుకని అందరూ ముఖ్యమంత్రులు కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఐపాక్ అనే ఆయన సంస్థకి విపరీతంగా డబ్బులు ఇచ్చి చేయడానికి చేస్తున్నారు అయితే దీని మీద రెండు విషయాలు ఒకటి ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ఏంటి అనేది మాట్లాడుకునే ముందు అసలు ఇలాంటి సంస్థలు రాజకీయ నాయకులకి వెన్నుదొండుగా నిలిచి ప్రజాస్వామ్యంలో పనిచేయటం అనేది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మంచిది అనేది ముఖ్యంగా ఆలోచించాలి ఎందుకంటే వీళ్ళు ఒక కొత్త నెరేటివ్ బిల్డప్ చేస్తారు ఉన్న వాతావరణానికి వ్యతిరేకంగా కృత్రిమంగా ఏదో బిల్డప్ చేసి ఏదో సీన్ క్రియేట్ చేసి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఒక సెంటిమెంట్ని రెచ్చగొడతారు అనే ఒక అభిప్రాయం ఉంది ఇది వీళ్ళు రాజ వీళ్ళేంటి రాజకీయ బేహార్లు అంటారు వ్యాపారులు అంటారు వీళ్ళని దీనివల్ల ప్రజాస్వామ్యంలో అంటే కలహాలు జరగవచ్చు సోషల్గా చాలా ఇష్యూస్ రావచ్చు ఇది వాళ్ళకు డబ్బులు ఇచ్చిన పార్టీలను అధికారంలోకి తేవడం కోసం ఇలాంటి కుయుక్తులకు పాల్పడటం మంచి విషయం కాదు అది అందుకే అనుకుంటా అంటే యాక్చువల్లీ ఈయన ఏం చేశాడు ఒక అడుగు ముందుకేసి వివిధ రాష్ట్రాల్లో నేనే ముఖ్యమంత్రులను ఏర్పాటు చేస్తున్నా కాబట్టి మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురాగల సామర్థ్యం నాకు ఉందని రెండు సంవత్సరాల నుంచి ఆయన బిల్డప్ ఇస్తున్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ తో మంతనాలు కూడా జరిగినాయి రెండు మూడు విడతలుగా కానీ ఆయన అనుకున్నట్టు వాళ్ళు ఆయన ఎంటర్టైన్ చేయకపోవడం వల్ల ఆయన ఇప్పుడు ఒక మూడు రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు ఆయన ట్విట్టర్ ద్వారానే చెప్తున్నారు ఏంటంటే నేను నిజమైన వాళ్ళు నిజమైన దేవుళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాను బీహార్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నాడు అయితే ఇదివరకు బీహార్లో నితీష్ కుమార్తో కలిసి ఆయన పనిచేశారు పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన తీసేశారు అనమాట ఇప్పుడు ఆయన అక్కడ నితీష్ తో చేయగలుపుతారా లేకపోతే వేరే కొత్త పార్టీ పెడతారా అనేది చూడాలి అయితే కోదండరామ్ గారు లాంటి మేధావులు ఏం చెబుతున్నారంటే ఈ కేసీఆర్ఏ ఈ ఈయన్ని ప్రశాంత్ కిషోర్ తో కొత్త పార్టీ పెట్టించి జాతీయ స్థాయిలో ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు ఈ రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఒక భారతీయ పౌరుడిగా ఆయనకి ఒక హక్కు ఉంది కాబట్టి ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల దాకా మనం అంటే సార్ ఈ కొత్త వరవడిని మనం ఏ విధంగా అర్థం చేసుకుందాం రాజకీయ నాయకులు అంటే ప్రజలతో సంబంధం ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి తమ నియోజకవర్గాల్లో కష్టాలేంటి నష్టాలేంటి ప్రజలను అడగాలి తెలుసుకోవాలి అవసరమైతే చేయాలి లేదంటే ఇంకో రకంగా మభ్య పెట్టడమో అదేదో చేసేవారు ఇన్ని రోజులు కానీ ఇప్పుడేంటి సోషల్ మీడియానో లేదా అక్కడ ఉన్నటువంటి మెసేజ్లనో అంటే ఒక 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 జోనర్ ని నమ్ముకొని దాని వెనుక వెళ్తుంటే అసలు ప్రజలకి రాజకీయ నాయకులకి సంబంధమే తెగిపోతే అప్పుడు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అసలు ఈ ట్రెండ్ ఏంటి అదే ఇది ఒక ఇరవై ఏడో శతాబ్దంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఇది ఒక ద్విముఖ వ్యూహం పాలనని సమర్థమైన పాలనని సుపరిపాలనని అందించి ప్రజల మనలను చూరగొనాలి అనటం ఒక పాతకాలం పద్ధతి ఇప్పుడు ఏంటంటే మనము డబ్బులు మన ఖజానాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని చూసుకోకుండా తాయిలాల మీద తాయిలాలు ఇచ్చేసి ఓటు బ్యాంక్ పాలిటిక్స్తో సంక్షేమ పథకాల వైపు కాకుండా ఈ తాయిలాల మీద ఎక్కువ ఆధారపడి వివిధ వర్గాల మన్ననలు చూరగొనడం అది ఒక పాయింట్ రెండు ఎలక్షన్ టైంలో విపరీతంగా డబ్బులు పంచిపెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు ఓటు ఇచ్చారు ఓటుకి ఇచ్చారనేది విపరీతంగా పంచిపెట్టి మద్యము అన్ని వాళ్ళని మతలబులు చేయాలి అనేది ఒకటి దాంట్లో భాగంగానే ఈ వ్యూహకర్తల్ని రంగంలోకి దింపారు ఇట్లా ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించే ఒక వర్గం దేశభక్తి లేని ఒక వర్గం ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయతలు లేని ఒక వర్గాలు రాజకీయాల్లో సృష్టిస్తున్న బీభత్సకాండ ఇది సరే విశ్లేషణి కొనసాకిద్దాం ఈ లోపు కార్యక్రమంలో చిన్న విరామం చిన్న విరామం ఇది పవన్ పవన్ లాస్ట్ పెంచుకోనే అకేలే అకేలే पता है ना मुझे टीबी है। चल चल तुझे पता है ना इलाज का असर शुरू होने के बाद टीबी के इन्फेक्शन का डर नहीं रहता टिफिन में क्या है? टीबी की दवाई के साथ खाना भी अच्छे से लेना है समझा अपनों का जोड़ है टीबी का तोड़ तो फिर भेदभाव क्यों? सर రాజకీయాల గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్న కేఏ పాల్ మీద జరిగినటువంటి సంఘటన అంటే మాటలు అయిపోయాయి ఇక కొట్టుకోడాలు తిట్టుకోడాలు అయిపోయాయి కాబట్టి ఇక కొట్టుకోడాలకు వచ్చారా అంటే కేఏపాల్ అయితే ఏమి అనడు అంటే లైట్ తీసుకుంటారనుకున్నారా ఏ విధంగా ఫస్ట్ ఆయన మీద జరిగిన అటాక్ అంటే ఉన్నటువంటి పాల్ గారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి ఆయన క్రియేట్ చేసుకున్నారు ఆయన వచ్చారు గవర్నర్ గెలిచారు గవర్నర్ గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రకటనలు చూస్తే చాలా గమ్మత్తుగా ఉన్నాయి నేనే కేసీఆర్కి పోటీ ఇంకా నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని ఆయన అంటే ఇంకా కామెడీగా కేటీఆర్ గారు ఏమన్నారంటే మాకు ప్రధాన పోటీ కేఏ పాల్ గారు ఎంఐఎం అని అంటే వీళ్ళంతా రాజకీయాలను ఏదో కాస్త కామెడీగా చేస్తున్నారు ఆయన ప్ర ఆయన ఆయన శాంతి పార్టీ ఆయన శాంతి దూతగా ఆయన చేసిన పనిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వివిధ దేశాల్లో చాలా చారిటీ మిషన్స్ చేశారు అందులో అనుమానం లేదు అయితే ఆయన మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడే రకంగానే మాట్లాడతారు ఆయన కాకపోతే ఓపెన్గా మాట్లాడవచ్చు ఫస్ట్ కామెడీ ఉండొచ్చు కానీ ఒక రాజకీయ నాయకుడు ఏదో ఏదో సమాజ సేవ చేయాలన్న తలంపుతోనో ఏదో ఒక ఉద్దేశంతోనో రైతులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఆయన మీద ఈ ఒక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తగా చెబుతున్న వ్యక్తి దాడి చేయడం అనేది ఇది ఖండించదగ్గ విషయం ఇప్పుడు ఏమి ఉంది అంటే బలప్రయోగాలు చేసుకుంటే పనులు అవుతాయా ఇది ఇది ఎంతవరకు సమంజసం అట్లా చేయటం అనేది ఖండించాల్సిన విషయం పైగా ఆయనని ఆ ప్రాంతానికి పోనీయకుండా బండిలు చేసేసి ఆ వెహికల్లో ఎక్కించి పంపించారు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాల విపరిణామాలు ఇవన్నీ పద్ధతి విషయాలు కాదు ఆయన అక్కడికి వెళ్ళనుంచి ఆయన మాట్లాడతారు అందరు వెళ్తున్నారు అందరు ఇప్పుడు షర్మిల గారు వెళ్తున్నారు అన్ని చూ కూర్చొని మాట్లాడుతున్నారు ఒక పక్క ప్రవీణ్ కుమార్ గారు వెళ్తున్నారు వీధి వీధికి వెళ్తున్నారు బండి సంజయ్ గారు వెళ్తున్నారు ఈయన వెళ్తే తప్పే ముందు అర్థం కాలేదు అంటే ఒక రకమైన ఉన్మాదంతో బిహేవ్ చేయటం వల్ల ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చిన వాళ్ళం అయితే రోజు రోజుకి ప్రజాస్వామ్య విలువలు దిగజారు చేస్తున్నారు ఇక మనం కరోనా కల్లోలం ఏ విధంగా ఉందో చూసాం ఆ తర్వాత వ్యాక్సిన్ అందరు వేసుకోవాలి మస్తుగా వేసుకోండి అని చెప్పేసి ఏ రేంజ్ లో మనం అందరిలో ప్రజలకు తీసుకెళ్లిందో ప్రభుత్వం చూసాము ఇప్పుడు సుప్రీం కోర్టు ఎవరిని బలవంతం చేసుకోవద్దు వ్యాక్సిన్ వేసుకోవాలంటే వేసుకుంటారు లేదంటే లేదు అంటున్నారు కదా సో దీని గురించి ఏంటండి కరోనా విషయంలో మొదటి నుంచి కూడా ఒక రకమైన భయంకరమైన అనిశ్చితి ఉంది ఇది అసలు ఇది ఎవరు వస్తుంది ఏంటి అనే చర్చలు చర్చోపు చర్చలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు రకరకాల ఊహాగానాలు వీటన్నిటి మధ్య శాస్త్రవేత్తలు ఇంకా పనిచేస్తున్నారని లక్కీ విషయం ఏంటంటే మన దగ్గర నుంచే వ్యాక్సిన్ తయారు కావడం అయితే ఈ వ్యాక్సిన్ల ప్రభావశీలత ఎంత అనే దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అది నిజంగా పనిచేస్తుందా పని చేయట్లేదా అని కొందరు కొంతమంది అయితే నేను వ్యాక్సిన్ తీసుకున్న దగ్గర నుంచి నా ఆరోగ్య పరిస్థితి బాగలేదని కొందరు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు వ్యాక్సిన్ సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కొందరు అవి ఏమి లేవని కొందరు కొందరైతే అసలు వ్యాక్సిన్ వేసుకోవడమే శుద్ధ దంటని కొందరు ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండని వాళ్ళు మా ప్రాంగణాల్లో కూడా రాకూడదు అని కొన్ని మాల్స్ కొన్ని సినిమా హాల్స్ వీటన్ని వీటి ఈ క్రియే ఈ ఒక రకమైన భీభత్స భయానక వాతావరణం క్రియేట్ అయింది ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు ఒక ఇచ్చింది ఏంటంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలా అని ఒత్తిడి చేయొద్దు ఇలాంటి వాళ్ళని సర్టిఫికేట్లు ఉన్నాయా లేవని చూడటం అని కాదు అని చెబుతూనే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేసినవి ఏకపక్షంగా ఉన్నాయని కూడా అనడానికి వీల్లేదు దీని మీద జరగాలి అని అంది ఏదేమైనా కూడా సాధ్యమైనంత వరకు ఈ శాస్త్రవేత్తలు ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని మీద ఒక క్లారిటీతో వస్తే బాగుంటుంది అయితే బూస్టర్ డోసులు అవసరం ఉంటున్నారు ఒక డాక్టర్ అంటాడు ఒక బూస్టర్ డోసు చాలంటాడు ఇంకో డాక్టర్ మూడు నెలలకు బూస్టర్ డోసు అంటాడు ప్రజలను మాత్రం భయోత్పాతం ప్రజల్లో భయోత్పాదం సృష్టిస్తున్న ఈ పరిస్థితికి తెరదించేందుకు ప్రభుత్వాలు వైద్య రంగం వెంటనే నడుం బిగించి ఆ దిశగా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా డాక్టర్లే కన్ఫ్యూజన్ లో ఉన్నారా లేదా కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా తెలియదు ప్రధాని మోదీ గారి జర్మనీ పర్యటనకు సంబంధించి అనేక ఒప్పందాలు జరిగాయి కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు కాబట్టి ఏ విధంగా తీసుకుందాం ప్రధాని భారత మంత్రి ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ట్రిప్ అయింది యూరోప్ వెళ్ళి విదేశాలకు వెళ్లడము అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి రెండు నెలలు దాదాపు రెండు నెలలుగా అక్కడ బీభత్సకాండ జరుగుతోంది వేలాది మంది చనిపోయారు ఉక్రెయిన్ చిన్న భిన్నం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో చాలా మొండిగా వ్యవహరిస్తున్న రష్యా రష్యా పుతిన్ గారు ఆయన రష్యా అధ్యక్షుడు ఆయన చెప్పేది ఏంటంటే మేము మా ఇష్టం చేస్తాం ఎవరైనా మాకు అడ్డం వస్తే వాళ్ళకు కూడా ఇదే గది పడుతుంది అన్నాడు అంటే ఒక ఉన్మాదపూరితమైన వాతావరణం అక్కడ ఏర్పడినప్పుడు ఎవరు వస్తే మరో క్రియేట్ అయిపోయింది ఆ పరిస్థితుల్లో ఒక వ్యూహాత్మకంగా నైతిక మద్దతు ఇవ్వడానికి ఫస్ట్ టైం మొన్న బ్రిటన్ ప్రధానమంత్రి ఉక్రెయిన్ వెళ్లి వచ్చారు సరే ఇక్కడ ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి మళ్లీ ఇక్కడికి వచ్చి మోడీ గారితో సమావేశమయ్యారు ఆ మోదీ మళ్లీ ఈ రోజు మూడు దేశాల పర్యటన కోసం నిన్న బెర్లిన్ వెళ్లారు జర్మనీ వెళ్లారు జర్మనీ ఫస్ట్ నుంచి కూడా ఖచ్చితంగా ఖండిస్తోంది రష్యా దాన్ని కానీ భారత వైఖరి అంత అంత తీవ్రస్థాయిలో లేదు భారత శాంతి కామక దేశం రష్యాతో కొన్ని విషయాలు ఉన్నాయి మనం రష్యాను వదులుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఒక మధ్య మార్గంగా వెళ్తున్నారు అయితే ఉక్రెయిన్ పై దాడిని మాత్రం ఖండిస్తున్నారు ఉక్రెయిన్ లో చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు వెంటనే కాల్పుల విరమణ ఆపండి కాల్పుల విరమణ ఎయిటీ పర్సెంట్ ఆపాలని నిన్న జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జర్మన్ ఛాన్సలర్ తో కలిసిన కలిసి జరిపిన విలేకరుల సమావేశంలో కూడా ప్రధానమంత్రి మోదీ చెప్పారు ఏదేవైనా అట్లనే క్లీన్ ఎర్జీ ఎనర్జీకి సంబంధించి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు జర్మనీ ప్రభుత్వం మనకి ఇవ్వడానికి సంబంధించిన ఒప్పందం కూడా ఒప్పందంపై సంతకం చేశారు ఇంకొక రెండు దేశాల్లో పర్యటిస్తారు ఈ పర్యటించడం వల్ల నిజానికి నాటో ఉక్రెయిన్ సంబంధించిన బలగాలకి ఉక్రెయిన్ కి ఒక నైతిక మద్దతు ఇచ్చినట్లుంటుంది అయితే నిన్న మోదీ అక్కడ భారత సంతతికి చెందిన వాళ్లతో ఒక మీటింగ్ లో మా మాట్లాడారు మాట్లాడుతూ పాలిటిక్స్ మాట్లాడకపోయినప్పటికీ కూడా భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతోంది ఏంటి అట్లనే జర్మనీ భారత్ మధ్య సంబంధాలు ఎట్లున్నాయి వీటి వీటిలో పురోగతి ఎట్లుంది అనే అనేక విషయాలను ఆయన మాట్లాడారు ఏదేమైనప్పటికీ కూడా ఒక సంక్షుభిత సమయంలో యుద్దం బాగా జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి ఉక్రెయిన్ ను సమర్థించే ఒక బాగా సమర్థించే ఒక దేశానికి జర్మనీకి వెళ్లడం వివిధ అంశాలు చర్చలు జరపడం భారతదేశానికి అనుకూలంగా కొన్ని కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేయడం ఇదంతా మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు సార్ స్వయంకృత కృత అపరాధము లేదా మిగతా కండిషన్స్ అలాగనేమో కానీ రోజు రోజుకి ప్రకృతిలో చాలా మార్పులు వస్తున్నాయి సీజన్స్ ఏ సీజన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు ఇప్పుడు వడదెబ్బ కారణంగా దాదాపు ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు పగలు రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అరవై డిగ్రీలు అంటే చిన్న మాట కాదు సో ఏ విధంగా తీసుకుందాం ప్రజెంట్ టెంపరేచర్ ఈ వడదెబ్బ మృతులు అనేది గత పది పదిహేను సంవత్సరాలుగా మన దగ్గర విపరీతంగా జరుగుతున్నాయి నిజానికి రెండు వేల పది ఆ ప్రాంతంలో న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ లో బ్యానర్ ఐటమ్స్గా మన దగ్గర వడదెబ్బ మృతులను వేశారు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో వడదెబ్బ మృతుల సంగతి అంటే ఈ పర్యావరణంలో సంబంధించే మార్పులు ఏంటి వాటికి ప్రజలని ఎట్లా చైతన్యపరచాలనే దాని మీద సరైన కార్యాచరణ కేంద్ర స్థాయిలో రాష్ట్రస్థాయిలో పటిష్టంగా లేకపోవడం ఏదో కొంత హరితహారం లాంటివి ఏమో చేస్తూ ఉన్నారు అయినా కూడా లేకపోవడం వల్ల పేదలు నిరుపేదలు వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కూలీలు వలస కూలీలు వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో మరణిస్తున్నారు నిన్న ఫస్ట్ టైం ఎనిమిది మంది మరణించారు ఇంకొక విషయం ఏంటంటే వడదెబ్బ మృతులకి జాతీయ విపత్తు చట్టం వాటి పరిధిలోకి రారు కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఏమి ఇవ్వడానికి కుదరదు ఏమి ఇవ్వరు అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇది జరుగుతోంది కానీ వడదెబ్బని నిరోధించడానికి వడదెబ్బ మృతులను నిరోధించడానికి ఒక పక్కా వ్యూహం తో ప్రభుత్వాలు వెళ్తున్న దాఖలాలు మాత్రం కనిపించట్లేదు ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషను ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళు పోతే పోయారులే అనే ఒక పరిస్థితి ఉంది ప్రతిసారి ప్రతి ప్రతి సీజన్లో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరగటము దానికి తగ్గట్టు ప్రజలను అలర్ట్ చేసే యంత్రాంగాలు లేకపోవటము వీటన్నిటి వల్ల పాపం పేదవాళ్లు పేదలు వృద్ధులు వయో ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందస్తు హెచ్చరికలు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇంతవరకు చూడండి ఈ ఇన్ని మృతులు స్టార్ట్ అయినాయి గత పది రోజులుగా పదిహేను రోజులుగా ఎండలు పెరుగుతున్నాయి ఈ ఎండాకాలంలో ఏం చేయాలి ఎట్లుండాలి అనేది బులెటిన్స్ ఇవ్వటం అనేది లేదు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వమే కొన్ని ఇప్పుడు ఎలక్షన్ టైంలో విపరీతంగా పంచిపెట్టే ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ఇంకా కాలేదు చాలా చోట్ల మజ్జిగ ఇవ్వవచ్చు అట్లనే ఎలక్ట్రాన్ లాంటివి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు వాళ్ళకి అందుబాటులో లేని చాలా చోట్ల వాటర్ అందుబాటులో ఉందన్నారు కానీ చలమలలో వెళ్లి గురిజనులు వాళ్ళు చలమనలో వాటర్ తీసుకున్నారు పరిస్థితి దుస్థితి కనిపిస్తోంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించి జిల్లా స్థాయి మండలాల స్థాయిని యూనిట్ గా చేసుకుని కార్యాచరణని ప్రకటించాలి ఎంతసేపటికి ఎప్పుడు చూసినా ఈ పొలిటికల్ డ్రామాలు పొలిటికల్ విషయాలే తప్ప సామాన్య మానవులు గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు పర్యావరణానికి సంబంధించి ఆ వాళ్లకి దిశగా వాళ్ళని ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది సార్ కాబడకపోతే మన పతనాన్ని మనమే తెచ్చుకునే వాళ్ళం రంజాన్ రంజాన్తో పాటు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కూడా కాబట్టి దాని గురించి చెప్పండి ఇవాళ అద్భుతమైన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రెస్ అనేది ఒక తీవ్రమైన ఒత్తిళ్లలో గురి అయింది ఎలాగంటే ఒకటి సాంకేతిక పరంగా రెండు ఆర్థిక పరంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతు పరంగా మద్దతు రావడం రాకపోవడం ఆ పరంగా పబ్లిక్ సపోర్ట్ పరంగా ఈ మూడు అంశాల పరంగా చూస్తే ప్రెస్ అనేది విపరీతమైన ఒత్తిడికి లేనై ఉంది జర్నలిస్ట్ వర్గం మొత్తం ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా కూడా జర్నలిస్టులు చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ప్రతిరోజు వందలాది పేపర్లు మూతలు మూతబడిన పరిస్థితి ఉంది ముఖ్యంగా కోవిడ్ ఇంపాక్ట్ తో వ్యాపారం దెబ్బతిని వాణిజ్య ప్రకటనలు రాక చాలా మంది జర్నలిస్టులు వాళ్ళు వాళ్ళంతా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు అట్లనే మనము ప్రెస్ ఫ్రీడమ్ అనేది కూడా ఈ ప్రభుత్వాలు ఎన్షూర్ చేయాల అప్పుడే ప్రజాస్వామ్యానికి ఉపయుక్తమైన సమాచారాన్ని ప్రజల దగ్గర చేరవేయటంలో జర్నలిస్టులు కృతకృత్యులు అవుతారు కానీ ప్రెస్ ఫ్రీడమ్ విషయానికి వచ్చేసరికి అనే ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఈ ఈ పాపంలో అందరికీ భాగం ఉంది విలేకరులపై దాడులు చేయటము అవి దాడులు పెరుగుతున్నాయి ఎంతసేపటికి పెరుగుతున్నాయి అది రకరకాల దాడులు చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టులు ట్రోల్ చేయటము లేనిపోని వాళ్ళకి ఆపాదించటము పార్టీల వారీగా ఒక పక్కనేమో యాజమాన్యాలు వివిధ రాజకీయ పార్టీల వైపు కుమ్ముగాస్తున్న పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా చేయాలి అనుకునే జర్నలిస్టులు కొన్ని వెబ్సైట్స్ పెట్టుకున్నా వాళ్ళని వేధించడము ఇవన్నీ ఎక్కువైతున్నాయి ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అట్లనే రీడర్స్ పరంగా కూడా రీడర్స్ యాక్చువల్లీ పేపర్లో పబ్లిష్ అయ్యిందంటే థర్డ్ పార్టీ ఎండార్స్మెంట్ లాంటిది అది నిష్పాక్షికత సత్య సత్యనిష్ట అవన్నీ ఉంటాయి ట్రైన్ జర్నలిస్టులు అట్లా చేయగలుగుతారు ఈ విపరిణామాల మధ్య వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ జరుగుతోంది అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న యాక్చువల్లీ నిన్న జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఒక ఉమ్మడి ప్రకటన ఇచ్చాయి దాంట్లో భాగంగా ప్రెస్ ప్రెస్ కౌన్సిల్ అనేది మనకు ఉంది ప్రెస్ని చూడటం కోసం కానీ అది అది పనిచేయట్లేదు సరిగా కాబట్టి మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అంటున్నారు ఈ సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేసి జర్నలిస్టులకి వృత్తిపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ రోజు అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి సార్ ఒకప్పుడు జర్నలిస్ట్ ఒక విషయం మీద పరిశోధన చేసి ఆ విషయానికి సంబంధించినటువంటి ఆర్టికల్ రాస్తే అది ప్రభుత్వం మీద అంతే ఒత్తిడి తీసుకొచ్చేది అది ప్రజల్లో కూడా ఆలోచింపజేసి ప్రజల్ని కూడా ప్రభుత్వానికి అంటే కావాలంటే వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అక్షరం ఒక ఆయుధం అయ్యేది కానీ ఇప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు మీడియా రంగంలోకి ప్రవేశారు ప్రదర్శించడము లేదంటే అనేక రకమైనటువంటి ఒత్తిళ్ల మధ్య జర్నలిస్టులు ఉండడం లేదా మీరు అన్నట్టు సోషల్ మీడియా ఇవన్నీ ఇంపాక్ట్ తో అసలు న్యూస్ జనాలకు చేరుకుంటుందా అసలు న్యూస్ వస్తే ఆ న్యూస్ ని జనాలు పట్టించుకుంటున్నారు అంటే ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటున్నారా అందులో ఉన్నటువంటి దానితోటి రియాక్ట్ అయిపోయి లేదు ఈ న్యూస్ కి సంబంధించి పోరాటం చేద్దామన్న పటిమ నిజంగా ప్రజల్లో కూడా ఉందా ఈ మధ్య చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఒక పుస్తకం లాంచ్ చేశారు లాంచ్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్రసంగంలో ముఖ్య పాయింట్ ఇది అనమాట ఏంటంటే ఇదివరకు న్యూస్ పేపర్లు ఓపెన్ చేస్తే మనము పరిశోధనాత్మక కథనాలు ఏమున్నాయి దీంట్లో పరిశోధాత్మక కథాలు అని చూసేవాళ్లము అట్లనే భారతదేశ పత్రికలు ఈ అవినీతి బాగోతాలని గుట్టు రట్టు చేయటంలో చాలా కీలక పాత్ర పోషించాయి కానీ ఈరోజు చూస్తే అలాంటివి ఏమీ కనిపించట్లేదు అని చాలా ఆవేదన వ్యక్తం చేశారు అది చాలా రీజనబుల్ థింగ్ ఎందుకంటే ఎప్పుడైతే క్రాస్ కమర్షియలిజం అయిపోయింది ఈ మీడియాలోకి ఒక వివిధ వివిధ సంస్థల్లో వివిధ వాణిజ్య సంస్థల్లో భాగస్వామ్యము లేకపోతే యజమానిగానే ఉన్నవాళ్లు మీడియా రంగంలో ప్రవేశించడం అట్లనే పొలిటీషియన్స్ వాళ్లతో జాయిన్ కావటము రాజకీయ వార్తలకి ప్రా ప్రాధాన్యత ఇచ్చేలా యాజమాన్యాలపై ఒత్తిడి తేవటము నయానో భయానో ఒత్తిడి తేవటం వీటన్నిటి వల్ల ఏమైందంటే ప్రజలకి శుద్ధి అంటే స్పష్టమైన వాతావరణం వాళ్ళకి శుద్ధమైన వార్తలు వాళ్ళకి అందడంలో చాలా లోపం జరుగుతోంది ఈ దిశగా యాక్చువల్లీ కొన్ని సంస్థలైతే కొన్ని పత్రికలు అయితే ఈ యూనివర్సిటీస్ లో అద్భుతంగా తయారయ్యే కోర్సుల్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు మంచి జర్నలిస్టులు తయారు చేస్తారు దాంట్లో ఎథిక్స్ అనేది చెప్తారు ఎట్లా డీల్ చేయాలో చెప్తారు వేరే కే స్టడీస్ మాట్లాడతారు ఇలాంటివి మాకు అక్కర్లేదు మేము మాకు మేమే తయారు చేసుకుంటామని చెప్పి వాళ్ళ జర్నలిజం స్కూల్స్ పెట్టేసి బాబు ఇది మన పార్టీ మన పేపర్ లైన్ ఇది ఇట్లా రాయాలి అని వాళ్లలో ఒక నైతికత కంపోనెంట్ లేకుండా చేస్తూ ఉన్నారు దీనివల్ల జర్నలిజం అంటేనే ప్రజలు నమ్మలేని ఏర్పడింది జర్నలిజం మనుగడ ముఖ్యంగా ప్రెస్ మనుగడ ఒక ముఖ్యంగా సిన్సియర్ గా జర్నలిస్టులు ట్రై చేయాలి ప్రభుత్వాలు కూడా సహకరించాలి ఖచ్చితంగా సార్ మార్పు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది చాలా చక్కటి విశ్లేషణ అందించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ దూరదర్శన్ ప్రేక్షకులకి మరోసారి రంజాన్ శుభాకాంక్షలు ఇది ఈ రోజు వార్తా విశ్లేషణ రేపిదే కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం నమస్తే